వచ్చారు. పద పద స్వాగతం, సుస్వాగతం. రండి, దయచేయండి. ఈ కొండ వీటి దుర్గం చరిత్ర వివరంగా చెబుతాడు ఈ గైడు గంగాజలం. ఓన్లీ 15 రూపీస్. సరేనయ్య ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజు అని ఒక యంగ్ గైడ్ ఉండాలి. ఎక్కడ రాజా పూజ? మేమిద్దరం మావాళ్ళు, టికెట్ నెంబర్ 1 గైడ్ మేమే. చూడమ్మా, నేను ఫోటోలు కూడా తీస్తాను. రెడీ స్టడీ. గైడ్ రాజు ఎంగప్ప? రాజు కిదర్ హై. వెరీ ఇస్ రాజు? రాజు 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 అందరికీ రాజే కావాలి, మరి మేమేమైపోవాలి? రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు రా, ఈ కొండ వీటికి రాజసింహుడు ఒక్కడే రాజురా. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు రా, ఈ కొండ వీటికి రాజసింహుడు ఒక్కడే రాజురా. ఆ రాజు గాదే ఈ రాజు పాట, నా పేరే కొండ వీడు వైభవాన్ని చూసి కన్ను కొట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు. వచ్చినాడురా తన ప్రజలంతా మెచ్చినాడురా, దుర్గముని ఏలినాడురా ఆ స్వర్గముని దించినాడురా, అక్షతలే చల్లినారు రమణులంతా, ఆహారతులే భక్తి నీర పట్టినారురా, సింహాసనమెక్కినాడు విష్ణుమూర్తిలా, ఆహ సిరులెన్నో చెలువు మీద చిలికినాడురా. మార్తాండ తేజ, నా పేరే రాజు, మై నేమ్ ఇస్ రాజు. అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాని నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట, సరిగమల పుట్ట. తను కావ్యాలే రాసినాడురా, శిలలే తెప్పించినాడురా, ఘన శిల్పాలే మలచినాడురా, చెరువులెన్ను తవ్వించి కరువు మాపి ఆహా అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా, కులమతాల రక్కసి నిరూపు మాపి ఆహా రామరాజ్యం అన్న పేరు తెచ్చినాడురా. రాజా మార్తాండ తేజ, నా పేరే రాజు, మేరా నాం రాజు. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు రా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రా రాజు రా. ఆ రాజు గాదే ఈ రాజు పాట, మమ నామ రాజు, నా పేరే రాజు. జై భజరంగ బలి. స్వామి, ఈ రోజు నా సంపాదనలో నీ వాటా నీకు ఇచ్చేసాను. ప్రతిరోజు దేవుడికి డబ్బిస్తున్నావు ఎందుకు రాజు? పాప ఆయన పేద మనిషా? కాదు పండు, ఆయన పేద మనిషి కాదు, పేదల మనిషి. కష్టాల్లో ఉన్న పేదవాళ్ళని ఆదుకునే దేవుడు. పదండమ్మా. ఓకే, కమాన్ బుజ్జి, కమాన్. స్కూల్ బెల్ కొట్టారు, త్వరగా వెళ్ళండి. సాయంత్రం వచ్చేదాకా మీరు బయలుదేరకండి. కూర్చోమ్మా, ఎండ ఎక్కువ ఉంది, బయట తిరగొద్దు. రెండు బుజ్జి జాగ్రత్త, రోడ్డు మీద రాకండి, కార్లు ఏవో వస్తుంటాయి. ఆ పిల్లలకి ఈ జాగ్రత్తలన్నీ ఇలాగే చెప్తూ ఉంటాం. నిజంగా ఆ పిల్లలు
చాలా అదృష్టవంతుడు. దిక్కు మొక్కు లేని ఆ అనాథలకి నీ అండ దొరికింది. నాకు వాళ్ళు వాళ్ళకి నేను, మాకింకెవరున్నారు మేడం? ఓ అనాథకు మరో అనాథ తోడు. వస్తా మేడం. అలాగే రాజు. నమస్తే అన్న. నమస్తే అన్న. మీకోసం ఎవరో విజిటర్స్ వచ్చారు. నమస్తే అన్న. అలాగే అన్నా, నేను చెప్పిన చలపతి గారు ఈయనే. నేను బారు పెట్టుకుందాం అనుకున్న చోట ఒక ఆంజనేయ స్వామి విగ్రహం, దాన్ని పీకించేయాలి. ఆహా, డబ్బు తెచ్చాడా? ఇదిగో అడ్వాన్స్ 100,000. సరే దాసు, ఇలారా. చూసావా చలపతి, అన్న జైల్లో ఉండి కూడా నీ పని ఎలా చకచకలాడిస్తున్నాడో. రాత్రికి ఆ విగ్రహం లేపించే, ఊరి బయట పెట్టించే, పొద్దున కల్లా కుర్రాడికి పునకం తెప్పించే. ఊర్లో పాపాలు ఎక్కువయ్యాయని, ఆ దేవుడు ఊరి బయటికి వెళ్ళి వెలిసాడని చెప్పించే. సరే అన్న. మూర్ఖులారా, ఇదేమిటి గురు? మనకి మంద ఎక్కువైందా, లేకపోతే ఇక్కడ ఆంజనేయుల మంద ఎక్కువైందా? సుంఠలారా, ఏది ఎవరికి ఎక్కువైనదో నేను తేల్చదను. ఇచ్చటకు రమ్ము. తేల్చుకుందాం పదంట్రా. జై శ్రీరామ్. ఎలా ఉంది? సారీ, పెద్ద దెబ్బే తగిలింది రాజు. వెన్నెముక బాగా దెబ్బతింది. మేము ఆపరేషన్ చేసి డిస్క్ సెట్ చేశాం, అయినా ఆ పిల్ల కాలుకి స్పర్శ రాకపోవచ్చు. మెడికల్గా మా చేతనని ప్రయత్నం మేము చేశాం. పాపం ఆ పిల్లకి జీవితాంతం క్రచ్చెస్ మీద ఆధారపడాలి. లేదురా బాబి, పండు మళ్ళీ నడవగలదు, మనతో పాటు పరిగెత్తగలదు. ఏ పాపం ఎరుగని దీపం లాంటి పండుకి
చెడు జరగదు పుచ్చి. మనం నమ్ముకున్న ఆంజనేయ స్వామి మనకు అన్యాయం చేసే సాహసం చేయడు, చేయలేడు కూడా. స్వామి ఆంజనేయ, ఏ తల్లి కన్నబిడ్డలో అనాథలు, నా ఇంటి దీపాలై పెరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళలో ఏ ఒక్కరి కంటనీరు చూసినా నేను సహించలేను స్వామి. నువ్వు సంజీవిని తెచ్చి లక్ష్మణుడి ప్రాణం కాపాడిన మాట కథ కాకపోతే నా పండును కాపాడు. నా చిట్టి తల్లి ముఖంలో తిరిగి నవ్వు చూడాలి నేను. ఆ భారం నీదే. అవసరమైతే ముల్లోకాలు కదిలించు, ఆ స్వర్గాన్ని నేల మీద కదిలించు. నారాయణ నారాయణ. త్రిలోక సంచారులకు అభివాదములు. శుభమస్తు. నారద, ఏమిటి విశేషములు? దేవేంద్ర, అతిలోక సుందరి నీ ముద్దులు కూతురు ఇంద్రజ నీ దర్శనార్థమై యతించుచున్నది. నీ రాకకు కారణం? జనక, నాదొక చిన్న కోరిక. చెప్పు తల్లి. ఇష్టశకులతో కూడి భూలోక విహారము చేయవలనని. భూలోక విహారమా? ఏమున్నదొచ్చట? పారిజాతములా, నందనవనములా? అంతకు మించిన అందాలున్నవని తెలియవచ్చినది జనక. హిమశిఖరములట, సుమవనములట, సరస్సులట, సరోజములట, జలపాతములట, జలకములట, సాక్షాత్తు పరమశివుడు తపమాచరించిన కైలాసగిరి ప్రాంతము అత్యంత సుందరమట. అచ్చటగల మానస సరోవరము, ఆహా, చూచుటకు మీకున్న వెయ్యి కనులు చాలవట. అది దర్శించవల్లని నా మనసు విల్లూరుచున్నది. మానస సరోవర సందర్శనాపేక్ష నీకు కలిగిన యోచన లేక ఈ కలహభోజనుడి ఆలోచన? నారాయణ, సహస్రలోచన ఎంత మాట. గతకాలమున కలహభోజనుడు నామమున ఎడల సార్థకమైనను, ప్రస్తుత కాలమున నిష్కారణముగా కలహము రేపు భూలోకవాసుల ముందు నా విజయ పాటిది. ఆహా, మరల ఏదైనా లోక కళ్యాణమునకు తల పెట్టి తిరేమోనని. జనక, అకారణముగా నారద మునింద్రులపై నిందలేలా? ఇది నా దందమును ఉదయించిన కోరికే. అనుమతినిచ్చిన క్షేమముగా పోయిరం. కళ్యాణమస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. స్వామి, ఏమిటి మీరు అనేది? నిజం నాయనా, ఆంగ్ల వైద్యం నయం చేయలేని దీర్ఘ రోగాలను ఆయుర్వేదం చక్కపరిచిన దృష్టాంతాలు మనకెన్నో ఉన్నాయి. స్వామి, నా మొరవిని ఆ వాయుపుత్రుడు ఈ ఆయుర్వేద వైద్యుడిని నా దగ్గరికి పంపించాడు అనుకుంటాను. చెప్పండి స్వామి, మా పండు తిరిగి మామూలు మనిషి కావడానికి నన్నేం చేయమంటారో చెప్పండి. ఆయుర్వేద వైద్య గ్రంథకర్త చరకుడు రాసిన చరక సంహితం అనే గ్రంథంలో ఈ వెన్నుముఖకి సంబంధించిన వైద్యం రాసింది నాయన. శుభం భావుకం అనే మూలికని తెచ్చి దాని తైలంతో ఒక మండలం రోజులు మర్దనం చేస్తే తప్పకుండా గుణం కనిపిస్తుంది. స్వామి, ఆ మూలిక ఎక్కడ దొరుకుతుంది? హిమాలయాల్లోని కైలాస శిఖర ప్రాంతంలో ఉన్న మానస సరోవరం పరిసరాల్లో మాత్రమే ఆ శుభం బావుక లతలు కనిపిస్తాయి. వాటిని ఎలా గుర్తించడం? అవి స్వయం ప్రకాశాలు. అంటే ఆ లతలు దివ్య తేజస్సును, చిక్కటి వెలుగును వెదజల్లుతూ ఉంటాయి. స్వామి, మీ రుణం తీర్చుకోలేను. వెంటనే ఈ క్షణమే నేను మానస సరోవరం బయలుదేరతాను. చూడు బాబు, అది ప్రాణాపాయకరమైన ప్రయాణం, దుస్సాధ్యం. నా ప్రాణానికి ప్రాణం నా పండు, తన ప్రాణం కంటే నా ప్రాణం నాకు విలువైనది కాదు స్వామి. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, నా జీవితాన్ని పణంగా పెట్టైనా సరే ఆ మూలికను సాధిస్తాను. రాజుగారి దగ్గర ఉన్న పండు కాలు విరిగిందంట. ఎవడో తలక మాసినోడు వచ్చి హిమాలయ పర్వతాల్లో ఉన్న మానస సరోవరం నుంచి మూలికలు తెచ్చి కాలి గుర్తితే కాలు నయమైపోతుందని అన్నారంట. అందుకని మన రాజుగాడు మంచు కొండల్లోకి పడిపోయాడు. హిమాలయంలో ఉన్న మానస సరోవరానికి వెళ్ళడం అంటే మాట్లా, అక్కడ చలిలో మంచులో కూరుకుపోతాడు, గడ్డ గట్టుకుపోతాడు. అయితే రేపటి నుంచి ఊరికి మనం మాత్రమే గైడ్ లో పండు. మన రాజు ఇంకా తిరిగి రాడా? రండి, మన వెళ్ళి రాజు క్షేమంగా తిరిగి రావాలని ఆంజనేయ స్వామి దగ్గర వేడుకుందాం. రండి.
సుగంధ భరితం, ఈ ప్రకృతి రమణీయత నన్ను మైమరిపింపచేచున్నది. అపూర్వమైన గంధర్వ గానమేదో నా మదిలో మొదలుగుచున్నది.
వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో తటిందతాహారాలుగా చేతులు తాకిన కొండలకి చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మూవలు పలికెనులే ఒక సర్పం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం సుగంధమేడు మనస్సుని హరించగా మరాడినయ్యిలాగే మరీ మరీ నటించనా విహారినయ్యవాడే త్రిభువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికి జాబిలి ఊగెనులే కొమ్మరు దాగిన మరికే కోయిల పుట్టెనులే మానవుడే ఇంద్రజ అతను మనల్ని చూచిన ఎడల ఏమగును వేల్పులను సామాన్య మానవుడు చూడలేడే దృశ్యము కనిపించదు ధ్వని వినిపించదు అది నీకిచ్చే హార్ట్ కాదు బిడ్డ రాజుగాడు రాడనుకున్నామా వాడు వచ్చేసాడు మూలికలు తెచ్చేశాడు ఆ తలకు మాసిన వాడు వైద్యం మొరటేశాడు Thank you.
ఆగిపోయావి? అంగుళీయకము, నా అంగుళీయకం కనబడటలేదే. అంగుళీయకము చారవిచ్చుకుంటూ ఆ ఇంద్రజ కటకట. స్వర్గలోక ప్రవేశం అసాధ్యము కదా. నారద, ఆమెకు స్వర్గద్వార ప్రవేశము నిషేధమా? ఇంద్రజ మదీయ పుత్రిక రత్నం. ఇంద్రునికి ఒక న్యాయము, చంద్రునికి ఒక న్యాయము. నారాయణ, స్వరకులపతి, బృహస్పతి తమ నేతృత్వమన ధర్మము నాలుగు పాదముల. నారద, ఆగ్రహించకు దేవేంద్ర. నారదుడు చెప్పినది అక్షర సత్యం. అంగుళీయకము లేని ఇంద్రజ స్వర్గమును అడుగుమోపట అసాధ్యం. గురుదేవ, తమరే ఇట్లా అనతిచ్చిన చూ. తప్పదు దేవేంద్ర. గురుదేవ, ఇది నా తప్పిదమే. ఒక మానవుడు ఉంగరము సంగ్రహించినాడని నా అనుమానం. తమరు అనుమతించినా పోయి వచ్చేదను. ఇంద్రజ, రానున్నది కార్తీక పౌర్ణమి. ఆలోగా నీవు అంగుళీకముతో రానిచో స్వర్గమున ప్రవేశము లేక దైవత్వమును కోల్పోయి శాశ్వతముగా మానవ కన్యవై అమంగళము ప్రతిహతముగాక. జనక, మీరు బాధపడవలదు. చిటికలో నేను భూలోకమునకేగి సొగసుతోనో సోయగముతోనో మాట చేతనో మాయ చేతనో ఆ మానవుని వద్ద నుంచి ఉంగరము సంగ్రహించుకుని వచ్చేదను. ఇంద్రజ, నీ రాకకై 1000 కన్నులతో నిరీక్షించుతున్నాను. రండప్ప, గుండప్ప, నా హెల్త్ని ఇల్లి బండ్రి బండ్రి స్వామి. నమ్మ రాజావే పెద్దరానికి నాట్య అందరే తొంభై ఇష్ట. హౌదు, ఏమిలే స్వామి. గుండప్ప గుహ కదా, రీసౌండ్ అప్ప. బని 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 స్వామి. చిన్నరాణి లఘుమాదేవికి సంగీత అంద్రే సంగీత అంద్రే అదే చెవి కోసుకుంటుండ్రి. అష్టే బని స్వామి, బని బని స్వామి. ఇల్లు చిన్నరా కుమారు లఘుమాదేవి విగ్రహ ప్రతిష్ట. ఏనో ఏనో ఏం డబ్బులు గుండప్రే? మానవా మానవా, నిన్నే మానవా. మానవానా? పళ్ళు రాళ్ళు కొడతాం జాగ్రత్త. వచ్చిన మాంచి కన్నడ బేరాన్ని పోగొట్టావు. ఇంతకీ ఏ డ్రామాలోంచి పారిపోయొచ్చావు బుల్లే? చామానా, నీవు మాట్లాడున్నది ఏ భాష మానవా? చామానగా నేమి? రామానగా నేమా చెప్తా? ఇప్పుడు నువ్వు గ్రాంధిక భాష మాట్లాడుతూ ఆడుతున్నావే, దీన్నే డ్రామా అంటారు. వెళ్ళ వెళ్ళ, మీ డ్రామా కంపెనీ వాళ్ళ కోసం ఎంతగా వెతుకుతున్నారో ఏమిటో వెళ్ళమ్మా. మానవా, నేను సురకన్యను. కార్యార్థినై ఈ భూలోకమును అడిగినాను. సురకన్యువా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మొహం చూడరా. మానవా, ఒక్క పరిని వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకునవా? ఏమిటి, నా ఎడంచే నీకు అందించాలా? ఏ, నా ఉంగరాలు దొబ్బేద్దామనా? ఓరి బాబోయ్, నువ్వు డ్రామా పిలవే అనుకున్నాను, దొంగ పిలవ కూడానా? వదిలే మానవా, నా విన్నపమును మన్నించవా? మన్నించను. మానవా, ఈ వామహస్తమును అందించవా? నా వల్ల కాదు, నన్ను వదిలే తల్లోయ్. బుజ్జి, గోలోకి ఓ పిచ్చి పిల్ల వచ్చింది, మనం పారిపోదాం, రండి. కమన్ కమన్.
సంబల్పూర్ రాణి పరారి. ఒరే మాలోకం సార్, ఇది చూసావా? సంబల్పూర్ రాణి ఒంటి మీద 50 లక్షలు ఖరీదు చేసే నగలతో ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. ఐడియా సార్, ఆవిడే కనుక మనకు దొరికితే రాజుగారికి అప్పగించి 100 రూపాయలు బక్షీస్ కొట్టేయవచ్చు. ఆహా, ఏం బుర్రరా నీకు మాలోకం, ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవును సార్, ప్రపంచపు అంచుల దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి ఒక దూకు దూకు సముద్రంలో పడి చస్తావు చావట. 50 లక్షల రూపాయల నగలు ఒంటి మీద ఉంటే ఆ లక్షల గురించి ఆలోచించాలే గాని 100 రూపాయ పక్షిస్ గురించి ఆలోచిస్తావురా పక్షి. ఒరే మాలోకం, ఆ రాణి గాని నాకు దొరికితే. సార్, సంబల్పూర్ రాణి సార్. నిజమేరా మాలోకం? అవును సార్, చాలా నగలు ఉన్నాయి. అవును సార్. పదా ఎస్ ఫాలో మీ. ఇంకా ఎక్కడికి ఎగేసుకుని వెంటబడి వస్తున్నావు? నీ వెంటే నేను ఉంటా మానవా. నీ వామహస్తమే నాకు అభయ హస్తము. వామహస్తం లేదు, దోమహస్తం లేదు, చంపేస్తున్నావు ఆ భాషతో. మానవా, ఆ పిలుపు మానవా? మానలేను, నేను ఆగలేను. అది వద్దు, మీ డ్రామా లాగున్నారు, నీకోసం వస్తారు. చూడు 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 సార్. వృద్ధ మానవా, నిన్నే వృద్ధ మానవా? నా పేరు వృద్ధ మానవుడు, గద్ద ముక్కువాడు కాదు. గంగా జలం, గంగా జలం. ఈ మార్గమున ఒక మానవుడు, 4 శిశువులు వెళ్లి ఉన్నారు. ఇవి గాని వారిని కాంచితివా? ఆ మానిస నివాసం ఎచ్చటను నుడివదవా? నిన్నే వృద్ధ మానవా? ఒక్క అక్షరముక్క నాకు అర్థమైతే బాట చెప్తకొట్టు. ఛీ, ఈ భాష అర్థం కాని నీవు నిరక్షర కుక్షివి, మేధలేని పక్షివి. అచ్చు మా శనిదేవుని తమ్ముని వలెనున్నావే. ఆ మానవుని గృహం ఎచ్చటను తెలుపు. అతనిల్లు కావాలా? చెప్తాను. నీకు చెప్పినందువల్ల నాకేమిటి లాభం? నీవు ఏమి కోరినను ఇచ్చేదను. అతని గృహం ఎచ్చటను తెలుపు. అయితే నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇస్తావా? అటులనే. తొందరగా ఇచ్చే, తొందరగా ఇచ్చే. అతని ఇల్లు ఎక్కడో చెప్పేస్తాను. నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్య గోమేధికాభరణం. సంతోషం, సంతోషం తల్లి. అతని పేరు రాజు. అదిగో అతని నివాస స్థలము అక్కడ. ఎవతో పిచ్చిది మొత్తం ఇచ్చేసింది. ఒరే వృద్ధ మానవా, మూట్ల ఏముందిరా? ఏమీ లేదు. నేను చూశానరా, నువ్వు చేసిన పనికి నీకు ఉరుక్షిక్ష పడకుండా ఉండాలంటే నువ్వు ఓ పని చెయ్యాలి. ఏం చెయ్యాలి చెప్పరా మాలోకం? ఈ నగల్ని తీసుకెళ్లి ఏ మార్వాడికో అమ్మేసి 10,000 పట్రా పంచుకుందాం. ఒరే, ఎక్కడికో వెళ్ళిపోయావరా? మా లోకం నుంచి దూరంగా వెళ్ళిపోయావరా మాలోకం? అవును సార్, స్వర్గలోకపు పొలిమేర దాకా వెళ్ళిపోయాను సార్. నువ్వు అక్కడే చావు, మళ్ళీ వెనక రాకు. రాస్కల్, 50 లక్షల రూపాయల నగల్ని 10,000 అమ్మమంటావా? 50 లక్షల రూపాయల నగల? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు పోలీసు బాబాయ్లు? వీటిని మార్వాడికి 25 లక్షలకు అమ్ముకురా. అమ్ముకొస్తే అప్పుడు మీకు చెరి 1 లక్ష ఇస్తా. మిగతా 23 లక్షలు సార్, అవి నేను ఎత్తుకుంటాను. చెడ్జీ, 50 లక్షల రూపాయల నగలు కూర్చుకో, 30 లక్షల రూపాయలు ఇచ్చుకో, లాభం 20 లక్షల రూపాయలు ఉంచుకో. ఏంట్రా, నీకిచ్చిన నగలు మార్వాడి దగ్గరికి వెళ్ళేసరికి రాలేపోయాయా? ఈ చందమామ పిల్లలు కథలు మేము నమ్మాలి అవునా? నిజమే గారు, మీ లాటి మీద ఒట్టు అంత కనికట్టులా అయిపోయిందండి. ఒరే మాలోకం, ఈ కనికట్టు గారిని స్టేషన్ కు తీసుకువెళ్ళి కొట్టిన చోట కొట్టకుండా కొట్టి కట్టుకట్టు. పిల్లలు చేతులు కడుక్కుని త్వరగా భోజనం రండి. Thank you.
అంటారా? వెరీ గుడ్. పప్పు చారు ఘుమఘుమలాడిపో. పిల్లిలా నువ్వెప్పుడు దూరవు తల్లి ఇంట్లోకి? ముందులే చెప్తాను. కొరకై పాదచారినై తిరిగి తిరిగి డసిపోతుంది మానవా. బాధ, షుద్బాధ. ఇదిగో మళ్ళీ ఇంకోసారి ఈ నాటకాల భాష మాట్లాడేవంటే నాలుగు కోసేస్తాను. ముందులేగు, పోయి నుంచి. పోన్లే రాజు, ఆకలిస్తుందేమో, అన్నం తినని. అవును రాజు, పాపం అన్నం తిని. అయ్యో మీకు తెలియదమ్మా, ఇది ఒట్టి దొంగ సరుకులా ఉంది. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఇదిగో లే చెప్తాను, లే అక్కడి నుంచి. ఓహో, నిన్ను బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. అలౌద్దీన్, ఈరోజు అక్క ఇక్కడే ఉండిపోతుందో? చెప్పు రాజు, ఉండమని చెప్పు. అవును చెప్పు రాజు, చెప్పు రాజు. సరే, పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈ రాత్రికి ఇక్కడే ఉండే తెల్లారి నీ దారిని వెళ్ళిపోవాలి. కూర్చో, పండు అన్న వడ్డించమ్మా. అలాగే కూర్చో, 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 కూర్చో. నీ పేరేంటక్క? ఇంద్రజ. నీది ఏ ఊరు? అమరావతి. ఓహో, అమరావతి. అది గుంటూరు జిల్లా ఘాటు సరుకు అన్నమాట. మాది అంబరాను ఉన్న అమరావతి నగరం. నా జనకుడు ఇంద్రుడు. ఏంటమ్మా మళ్ళీ ఆ కోతకు? నీ జనకుడు ఇంద్రుడా? అవును మానవా, స్వర్గాధిపతి ఇంద్రుడు. ఆహా, అట్టాగా. నువ్వు స్వర్గాధిపతి ఇంద్రుడి కూతురు అయితే నేను ఈ దుర్గాధిపతి చంద్రుడి కుమారుణ్ణి. ఈ ఏరియాకి మనం మొగటం లేని మహారాజులం. మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. తింగబుచ్చి తిను, తిను. ఈ ధవళవర్ణ పదార్థం ఏమి మానవా? దాన్ని అన్నం అంటారు. ఏ, ఎంతకాలం గడ్డి గాధం తిని బతికావా? ఇదేమి మానవా? అది వంకాయ. దీనిని ఏమి చేయవలయను? దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకు. అమృతం లేదా? ఇంటా అమృతమా? బయట దుకాణంలో దొరుకుతుంది, తెచ్చిపెట్టినా. అమృతం అంటే ఏం రాజు? అదేదో తెంగబుచ్చిలా వాగుద్దమ్మా. ఇదిగో తనకి. అమ్మో, ఇది నిజంగా మ్యాడే. మ్యాడ్, మ్యాడ్. మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే, తింగర బుచ్చి. తింగర బుచ్చి అనగానేమి? తింగర బుచ్చి అంటే ఈ వాళ్ళకి ఇది ఫస్ట్ వాష్. రేపు ఈ పాటికి నిజం చెప్పకపోతే సెకండ్ వాష్. అమ్మో, స్పెషల్ ఇస్త్రీ. ఏంటి బాబా, బట్టల మూటలో ఉన్నావు? బట్టల మూట నేరా అల్లుడు. బాబాయిలు బాగా ఉతికి గింజి పెట్టి ఆరేసి ఇక్కడ పారేసి పోయారా? ఎవరు నాన్న? ఇంకెవరమ్మా? ప్రభుత్వ. ఓహో, పోలీసులా? భలే ఉన్నావు మామా. దెబ్బలైనా కనబడలేదు? అదే పోలీసులు చాగి తెచ్చేవమ్మా, కనబడని టైప్ లోకుండా పడుస్తారు. అసలు పోలీసులు ఎందుకు కొట్టారు మామా? అబ్బో, అదే అడగకూడదు, చెప్పకూడదు. ఇది మూడో గంటోడు తెలిస్తే మళ్ళీ ఇలాగే తలంటి పారేస్తావరు అన్నారు బాబు. ఈ పాత్ర భరించలేదు, బయటికి చెప్పుకోలేదు. అమ్మోలీసులు పోలీసులు కాదు, గూర్ఖ. మానవా, ఏ తింగరా? క్షుత్పాదం ఓపలేకున్నాను. నీ ఇంట నిక్కముగా అమృతము లేదా? అమృతమేనా ఉంది? అక్కడ వంటగదిలో బోర్లించిన గిన్నె ఉంది, దాని నిండా అమృతం ఉంది, పోయి తాగు.
మానవునితో అచ్చిక పుచ్చికలాడి మజ్జిగ చేసుకుని అంగుళీయకము సంగ్రహించదను. నువ్వే నాపగించరా, లే దూరం పో. మానవా, నేను నీ పక్కనే ఈ విధముగా శయనించి ఈ విధముగా నిన్ను ఆనుకుని ఈ విధముగా నీ వామహస్తమును నా దక్షిణ హస్తము నుంచి ఈ విధముగా నీ హస్తమును నిమురుచు. ముందు చేతి మందేవన తాగి బాగా కిక్కెక్కిందా, తిక్క తిక్క మాట్లాడుతున్నావు, ముందు ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. అచ్చటి ఎటును శయనించగలను మానవా? నీ వామహస్తమే. నువ్వు ఇలా హస్తం గీస్తూ ఉంటూ పార్టీ గుర్తుల గురించి మాట్లాడితే మటుకు నీ పార్టీ ఉడతేస్తాను ఏమనుకున్నావు? ముందు వెళ్ళిపో. కలకంటి కంట కన్నీరు నిండినను, కనికరము లేదే ఇక్కటిన మానవ జాతికి. ఏమది, ఏమంటివి ఏమంటివి? నాకు కనికరము లేదా? ఎలా ఉండవలే? నేనెవరను కూర్చుంటివి? పరమనిష్టాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానస పుత్రుడను, అకుంఠిత భక్తి పరుడైన వాయునందనని ప్రియ శిష్యుడను, పరమ భక్తుడను. నీ వాచాలత్వము చాలించి ఆ తాపను ఆశ్రయించి ఆ మూల సైనించము. చూడు బుచ్చి, మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం. నటనలో మనకున్న బిరుదేవుడు తెలుసా? అద్గది. కాబట్టి మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. లే ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. అరే చిరాకు వస్తుంది, నిద్రలు పాడు చేసింది. రెండు పిల్లలు స్థానం చేతులు కానీ రెండు అండి అమ్మా. అది హలో దీన్ కమాన్. ఏం తింగరా? పరిపల తటాకములు నేను జనకములు ఆడవచ్చునా? ఆడవచ్చును. ఇటు రమ్ము రమ్ము. నీవు ఇచ్చట నిలబడుము. నిలబడితే నేను ఈ తాడు లాగేదను, దీన్ని తోసేదను, ఆ తర్వాత నిన్ను తోసేదను. వెళ్ళు. రాజు, అక్క బట్టలు తడిచిపోయాయిగా, అందుకని తీసేసాం. అయ్యో, అలా తీసేసి చూడుకుంటే బాగుండదు, వేరే బట్టలు ఏమైనా వేయండి. వేసాంగా నీ ప్యాంటు షర్టు వేసావు, గోళ్ళకి రంగేసాం, శుభ్రంగా తలదూవాం, నీ షూస్ వేసాం. అలాగా, ఇంతకు తను ఎక్కడ? అదిగో దీని వాలకం చూస్తుంటే పర్మనెంట్ గా ఇక్కడే తిష్ట వేసేటట్టు ఉంది. దీన్ని వీలైనంత త్వరలో వదిలించుకోవాలి. చూడు విచిత్ర, ఓ అమ్మాయి ఎక్కడి నుంచో చెప్పా పెట్టకుండా తప్పై వచ్చి నా దగ్గర చేరింది. ఆ అమ్మాయి కొంచెం అదో టైప్. ఇప్పుడు మన అమ్మాయి ఫోటో తీసి పేపర్లో వేస్తే వాళ్ళు వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకెళ్లిపోతారు. ఇదిగో ఆ అమ్మాయి ఫోటో మాత్రం చాలా బాగా తీయాలి. డోంట్ వర్రీ సార్, నేను ఫోకస్ కింగ్ ని. చిత్రాలు విచిత్రంగా తీస్తారు కాబట్టి ఈ ఊరు ఊరందరూ కలిసి నా పేరు విచిత్ర కుమార్ అని పెట్టుకున్నారు. ఎక్కడ గర్ల్ తీసుకొస్తాను. ఇదిగో ఒంటరిగా అయితే అమ్మాయి ఫోటో దిక్కపోవచ్చు, కాబట్టి మమ్మల్ని అందరి కలిపి గ్రూప్ ఫోటో తీ. మనం అమ్మాయిని సెపరేట్ కట్ చేసి పేపర్లో వేసుకోవచ్చు. బుజ్జి రండమ్మా. అయ్యి అమ్మాయిని మటుకు బాగా తీయాలి. రండి జాగ్రత్త అమ్మా. అలా వెళ్ళండి, ఫోటోకి లైఫ్ ఇస్తా. మీరంతా రెడీయేనా? రెడీ రెడీగా ఉండండి. రెడీయేనా? ముసుగు ముసుగు మాట్లాడతా. బుజ్జి ముసుగు మీకేసారేమిటి? ఇంతమంది చూస్తారు, కంగారు పడిపోయాను. ముసుగు నేను కదా వేసుకోవాలి, కెమెరా మీద వేయాలి. రెడీ రెడీ. చిరుమంద హాసం. ఓకే పిల్లలు, మీరంతా బయటికి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఈ తెంగుడు బుచ్చి ఓ ఫోటో తీసుకొస్తాం. లే కూర్చో, మా ఇద్దరు కూడా ఓ మంచి ఫోటో లాగించుకోవాలి. భుజం మీద హ్యాండ్ ఎగురు. అమ్మాయి చూడండి కదలకు. ఏం కంగారు పడకండి,
కొట్టారు గ్యారంటీ. ఓ గుండప్పరే, నిన్ను భయం కూర్చో. అబ్బా రాజప్ప, తుంబ మోసప్ప, నన్న దుడ్డల్లా చవరమాయిదప్ప. నేను బెంగళూరు ఎగ్గే హోగొద్దు, జేబులల్లి దుడ్డు లేదు. మోసం ఆయ్తు అల్లి చక్కనాటదల్లి తుంబ మోసమాయిదప్ప. గుండప్పరే నీ హడబేడ, నా నోట్లు కదా బన్ని బన్ని స్వామి. పదికి వంద వందకు వెయ్యి. యాభై కాశాతవా? అబ్బా అనకుండా కాసుకుంటావా నా దెబ్బ? సరిగా ఒకటి మీద యాభై. ఏమిది విష్ణు చక్రము వలె ఉన్నది? ఇది మన జాతక చక్రం. ఒక మీదకి రాదు, ఐదు ఒకటిలోకి రావాలి. కొడప్ప ఐనూరు కొడప్ప. లక్కీ చాయ్ మా చంద్రబుచ్చే. ఈ 500 మళ్ళీ ఒకటి మీద. ఒకటి మీదకి రా, ఒకటి మీదకి రా. ఒకటి మీదకి రా, రా. ఎంత మనిషేనప్ప. జై భజరంగ భళి. సరిలేరు నీకెవ్వరు, అనిటా విజయం నీదే మానవా? ఆ మానవా అనే మాట మానవా? కమాన్ బుజ్జి పండు, ఇవో ఈ డబ్బులన్నీ మనమే లోపల తోసండి. కమాన్ తీసుకో, తీసుకోరా నీ ఇష్టం. మనం బట్టలు బొమ్మలు అన్ని కొనుక్కుందావురా. కొనుక్కోండి, మీకు కావాల్సిన కొనుక్కోండి. ఏరా దాసు, ఏం జరుగుతుందిరా? పదికి వంద, వందకు వెయ్యి. ఇదిగో వెయ్యి, ఒకటి మీద వెయ్య. తిప్పురా దాసు, తిప్పు చక్రం, తిప్పు తిప్పు తిప్పు. ఏమి మానవుని కళా నైపుణ్యము, అతి మనోహరమైన వర్ణ వస్త్రము. ఇదంతా మోసం. ఎవరు మోసం? ఇప్పుడు తెలుస్తానరా, చూపించరా మోసం ఎవరిదో. అమాయక ప్రజలు మోసం చేస్తావురా, చూస్తావే తిప్పని విడి చక్రం. ఇవో గుండప్రే దుడ్డు, నీ హ్యాపీయా బెంగళూరు హోగి. థ్యాంక్స్ అప్ప రాజప్ప, నీవు దేవురంతా మనిషిరప్ప. అయ్యో హోగి హోగి. రాజు అక్కకు బట్టలు, మాకు బొమ్మలు కొన్నాను చూడు. వెరీ గుడ్ రా, కమాన్ రండి రండి. మీ అందరికీ కనివిందు కలిగించడానికి కొద్ది క్షణాల్లో మీ ముందుకు రాబోతున్నారు ఆంధ్ర కింగ్, బాంబే క్వీన్. గురుజీ, మనం అటు వెళ్ళి చూస్తే డాన్స్ ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఊరుక అట్నుంచి చూస్తే మనం డాన్స్ మోజులో పడిపోతాము, ఇట్నుంచి చూస్తే జనాల్లో ఆ జంటిని చూసి పట్టుకోవచ్చు. అది నా ఐడియా సార్. యమాయమాదం చలరే గిల్దియగది గతాపం. నమో నీ ఝమ ఝమాటం సుడిరే గిల్దియడ తడపాళం. పోజుల్లో నేను
మహో నియమయమౌదౌ చలరేగిల్దియ గదిగతాప చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారానెట్టి చీకటింత దీపమెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి పోతా వద్దే చిట్టెంకి చెయ్యి పట్టినాడే పూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నేను పుట్టింది నా కోసమం ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహో నమహో నీ జమ జమవాడం సుడిరేగిల్దియడపెడతాడ మంచమేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క లొళ్ళు పెట్టి ఆకులు ఒక్క పెట్టి సున్నాలెట్టి చిలక చుట్టి ముద్దుగా నోట్లు పెట్టి పర్వాలన్నీ పండ పెట్టి చీరగుట్టు సారే పెట్టి సిగ్గులన్నీ ఆరాబెట్టి కళ్ళల్లోన ఒత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి రోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు పొగుడంటి వాణ్ణి ఎక్కడికి రా వెళ్ళిపోయావు? స్వర్గలోకానికి వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి 4 అడుగులు వెయ్యి, నరకం కనిపిస్తుంది, అందులో సలసల కాగే నూనెలో దూకి చావు, పీడ వదిలిపోతుంది సార్. ఏ విచిత్ర కుమార్, ఏంటయ్యా ఏమైంది? ఫోటోలు రెడీయానా? ఏ రెడీ కాలేదా? మరి తీవేమయ్యా, ఏమైందయ్యా? అలా బాదుకోవడం కదయ్యా, ముందు ఫోటోలు తీ. ఇదేమిటయ్యా? నాకు అర్థం కావట్లేదు సార్. అసలు అమ్మాయి ఏది? భుజం మీద వేసిన చెయ్యి వేసినట్టే ఉంది, అమ్మాయి కనిపించటం లేదండి సార్. బహుశా యాంగిల్ మారింటుంది సార్. కాకపోతే ఫేస్ యాంగిల్ చూడు ఎలా మారిందో. విచిత్ర కుమార్ అంట, పరమ చెత్త కుమార్. సార్ 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 సార్, మళ్ళీ ఒకసారి అమ్మాయిని పిలిపించండి సార్, క్లోజప్ తీస్తా, నా టాలెంట్ చూపిస్తా. నేను చస్తే తీసుకున్నాను, అయినా ఫోటోలో పడవలసింది మేమయ్యా. నువ్వు ఎప్పుడైతే కెమెరాతో సహా కింద పడ్డావో నాకు అప్పుడే అర్థమైంది ఈ ఫోటోలు మఠాష్ అని. చూడు విచిత్ర కుమార్, ఇక మీదట నువ్వు మనుషు ఫోటోలు తీకు. ఎవరు తీయమంటారు సార్? శవాలకు తీ.
గుడ్ మార్నింగ్ సార్. Yes, good morning. Look, manager. రేపు దాదాపు అన్ని దేశాల అండర్గ్రౌండ్ కింగ్స్ మనతో బిజినెస్ డీల్ సెటిల్ చేయడానికి మన గ్రాండ్ హోటల్కి వస్తున్నారు. Yes, sir. ఏర్పాట్లని చాలా గ్రాండ్ గా జరగాలి. ఏ మాత్రం పొరపాటు అయినా ఓకే సార్, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను. నాకు అర్జెంట్ గా మా జీఎంపీతో అపాయింట్మెంట్ ఉంది, వస్తా. సార్ డీల్ ఖరీదు నెలకి 50 కోట్లు. కేర్ఫుల్. Yes, sir. I'll be careful. Oh. రండి, త్వరగా తట్టండి. Idiot! What did you say? పసిపిల్లలు రోడ్డు దాటుతున్నారు, కాస్త చూసుకొని కారు నడపక్కర్లేదా? What was the filthy language you used, your bloody... Shut up, you scoundrel! You damn it! David? బాగా పొగరికి బలిసింది పంతులమ్మ. దీన్ని లాక్కెళ్ళి మన హోటల్ క్యాబరే డాన్సర్ గా పాడాయి. ఆవిడ క్యాబరే డాన్స్ ఆడాలరా, నీతో స్ట్రిప్టీస్ చేయిస్తానరా రాస్కెల్. సంస్కారానికి గుర్తు ఆంగ్లంలో మాట్లాడడం కాదు, ఆడవాళ్ళని గౌరవించడం. ట్రై టు రెస్పెక్ట్ ది ఉమెన్ ఫోక్ హూ ఆర్ అవర్ మదర్స్ అండ్ సిస్టర్స్. పదండి. సార్. ఎవడ్రా వాడు? రాజు అని కేవ్స్ దగ్గర గైడ్ సార్. గైడ్? అబ్బులు కబురు చేయి. ఎస్ సార్. అబ్బులన్నా, ఆంజనేయుడి విగ్రహం లేపేయడం కోసం మనం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని చెప్పి చలపతి గారు పిచ్చి కుక్కలా రెచ్చిపోతున్నారు. అలాగా వాడి సంగతి నేను చూస్తా. మళ్ళీ మనతో పనిపడ్డట్టుంది, కేపీ గారు హోటల్కి రమ్మన్నారు. సరే ఎక్కు, నువ్వు పోనీ. గంటలోగా తీసుకున్న 100,000 కట్టి విడిపించుకోండి, లేదా అబ్బులు సమయమే మిగులుతుంది. అబ్బులు ఇన్స్పెక్టర్, ఇసుక లారీ గుద్దిందని రాసుకో, లేకపోతే నీకు టికెట్ ఇస్తా. ఇంత చిన్న విషయానికి కూడా అప్సెట్ అవుతారండి కేపీ గారు. అది కాదు, ఆ రాజుగాడు ఆఫ్ట్రాలకు ఆడదాని ముందు అవమానించాడు. ఆ రాజుగాడి సంగతి మాకు వదిలేయండి, రేపు తెల్లారేలోగా ఖైమా కొట్టి పార్సెల్ పంపిస్తాం. ఆ బొమ్మలు పెట్టి ఎందు ఆ స్త్రీ పురుషులు అధరాములను మధుర ఫలముల వలె కొరుకుని వచ్చున్నారు ఇందులకు. చిన్నది అరక్క తెలుపము మానవా, ఆ కొరుకుటి ఎలా? దాన్ని కిస్ అంటారు. మానవా మళ్ళీ వచ్చింది. ఒక పరి ఆ కిస్సును నాకును రుచి చూపించవా? రమ్ము మానవా, రమ్ము, ఒక్క కిస్ ఇమ్ము. నువ్వు తింగరపుచ్చివే అనుకున్నాను, మద పిచ్చి కూడా ఉందా నీకు? ఈ పిచ్చి వెనక స్వర్గలోక ప్రవేశ రహస్యం ఉన్నది మానవా. తప్పు, ఇలాంటివన్నీ చూడకూడదు. కటకట, ఈ ప్రయత్నము వ్యర్థమైనది. ఏమిటా పిచ్చి నవ్వు? ద్విచక్ర వాహనము కడు విచిత్రముగా ఉన్నది, దీని పేరేమి?
ఇప్పుడు ఆ పని మీద మనం పిచ్చి హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడ డాక్టర్లు చెప్తారు దీని పేరేమిటో. పోనీ బిడ్డ, ఈ చేతులేనమాట. ఈ అమ్యూజ్మెంట్ పార్క్ లో డబ్బులన్నీ కొట్టేశాయి. ఈ చేతులే అన్నమాట. చిన్న పెద్ద లేకుండా కోటీశ్వరుడైన మా కేపీ గారి కారుని తుక్కు తుక్కు చేశాయి. దాసు, ఈ చేతుల్ని ఏం చేద్దాం రా? పూల కసక్కని దింపేసి కేపీ గారికి పార్సల్ చేద్దాం. తడుచుకుంటావు లేదు అని చిన్న టెస్ట్. అయినా శవానికి అలంకారం చేసినట్టు చేతికి ఉంగరాలు బొంగరాలు ఎందుకు? కళ్ళు మూసుకో, రక్తం వస్తుంది. దుష్టమానవా, నన్ను ఈ బంధం నుండి విముక్తిరాలని చేవా. అమ్మా, ముందర సంగతి చూడాలి. వచ్చి ఫైట్ మధ్య నువ్వెందుకు? ముఖం పచ్చడుతుంది, పక్కెళ్ళు. ఇంద్రజ, ఆ దుర్మార్గుల్ని ఒక ఆట ఆడిద్దాం. నాతో పాటు నువ్వు ఆడు. Dear friends, now you all are going to witness a beautiful dance program. Yay! சக்குரு நமக்குரு அடுக்குத்தாரு
మిణుకు స్టారా, పథకు ఆట పాట చూస్తారా, చెనక్కుచ్చా చమక్కుర్రు మిణుకు స్టారా, పథకు ఆట పాట చూస్తారా. కసకు లయలు పొయలు చూష, కసక్కి వలపు వలదే వేష, గుబుక్కు ఎదలు కదలే దాచ, గుడుక్కు మనక గుబులే దోచ, మజా చేస్తే మరొట్టంచ, మరొట్టిస్తే మగన్నంచ, చుంబురున్నై నారదున్నై చుంబ మీద పంపరేపి పాడుతుంటే మీరు గోవింద 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 కమన్ కమన్ పాడండాయా. వయస్సు ఒడిలో తుడిని చూశ, వరించి సుడిలో పడవే వేష, నటించే నరుడా ధనుడా నిత్య, నమస్తే నడువే నటిగా ఇచ్చ, ఉడాయిస్తే ఉడుక్కుంటా, లడాయిస్తే ఉదుక్కుంటా, సఖి అంటే సరే అంటా, తెలి అంటే గురు అంటా, బ్రేక్ డాన్స్ షేక్ డాన్స్ మిక్స్ చేసి స్టెప్స్ వేసి ట్రిక్స్ చేస్తే మీరు గోవింద్ కమాన్ కమాన్ డాన్స్ వేసి ఆడండ్రా. నా హోటల్లో నేను ఆ రాజుగాడు వేలు చూపించి ఆర్డర్ వేస్తే డాన్స్ చేస్తూ పాట పాడమా? పాడితే పర్లేదండి, మా అబ్బులు బాసు పాత బెంజి బండి లాంటి బాడీ వేసుకుని అన్ని కదిలిపోతా డాన్స్ ఏమిటండి బాబు? గౌరమయ్య వాళ్ళిద్దరిలో ఏదో పవర్ ఉందని నాకు అనుమానం. నాకు అలాగే అనిపిస్తోంది, వాళ్ళు మనల్ని కనికట్టు చేశారని. అవును కేపీ గారు, వాళ్ళిద్దరిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయనుకుంటా. దుష్టశక్తులా? కరెక్ట్, సరిగ్గా సమయాన్ని గుర్తు చేశావు. దుష్టశక్తుల్ని క్షుద్రశక్తుల్ని పిడిగిట్లో బంధించే మహానుభావుడు ఒక్కడే ఒకడున్నాడు. ఎవరతను? మహాదృష్ట. Thank you.
సమానయా, ఈ కన్యను పూజకు సిద్ధం చెయ్యండి. నమస్కారం మిత్రమా. కుశలమా? తమ దయవల్ల స్వామి, మీ శక్తి గురించి చాలా విన్నాను, కానీ ఈరోజు కళ్ళారా చూశాను. ఆ కన్య ఒక్కప్పుడు సంబల్పూర్ యువరాణి, ఇప్పుడు నా బానిస. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు స్వామి? ప్రస్తుతం స్వామి కోపం తెప్పించకు. వచ్చిన పని మిత్రమా. రాజు అనే ఒక గైడ్, వాడితో పాటు ఉండే ఒక పిల్ల మా బిజినెస్ కి తీరని నష్టం కలిగిస్తున్నారు స్వామి. మమ్మల్ని కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారు స్వామి. అది కనికట్టో వశీకరణం అర్థం కావట్లేదు స్వామి. ఆ ఇద్దరిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయని మాకు అనుమానం స్వామి. ఈ మహాదృష్ట దృష్టి నుంచి తప్పించుకోగల దుష్టశక్తి సృష్టిలో లేదు మిత్రమా. ఆ ఇద్దరిలో శక్తి ఎవరిదో తెలుస్తాను. దుష్ట గ్రహ పీడా నివారణ వస్తు. సర్వారిష్ట నివారణ వస్తు. మదభీష్ట సిద్ధిరస్తు. రక్షణ రేఖ. ఓ, మహాద్రష్టనే కలవరు పరిచే దృష్ట్యా. ఇంద్రజ, నువ్వు లోపలికెళ్ళు, వీళ్ళ సంగతి నేను చూస్తాను. ఏమిటి న్యూ సెన్స్? అసలు ఎవరు మీరు? మహాద్రష్టలం ద్రష్టలో దుష్టిలో ఎవరైతేనే ఇలాంటి స్వాములు సన్నాసులు నా ఇంటి ఛాయలు కూడా రావడానికి వీల్లేదు. పొడవతలకి బాలుకా, అహంభావం సహించడి మహాద్రష్ట, ఆశ్రయించు, అనుగ్రహం పొందు. నిన్ను ఆవహించిన దుష్ట గ్రహాలను దూరం చేస్తాను. నన్ను ఆవహించిన దుష్ట గ్రహాలే కాదు, ముందు నిన్ను ఆవరించిన ఈ దుష్ట గ్రహాలను దూరం చేసుకో, బాగుపడతావు. అవమానిస్తున్నావు. మాటలతో ఊరుకున్నందుకు సంతోషించు. మహాద్రష్టడం, మమ్మల్ని నువ్వేం చేయగలవు? మసి చేయగలను. అమాయకులైన ప్రజల్ని మతమ్మత్తులో ముంచి మారణహోమం చేసే నీలాంటి దొంగ సన్నాసులు అంటే నాకు పరమ అసహ్యం. ముందు ఇక్కడి నుంచి బయటికి పో. అవుట్! ఐ సే గెట్ అవుట్! మహాద్రష్ట పాలిక, కా పాలిక. ఉల్లి దోశలు తొందరగా పంపించి మీ నాన్ని. అయ్యా నే రెడీ, మరి నీరు మందు సబ్బు గెంజి ఇస్త్రీ పెట్టి అన్ని రెడీ చేసుకున్నారు కదా. లాఠీ చైన్ బెల్ట్ అన్ని రెడీ. మానవ శక్తి, ఆమెది
మానవాతీత శక్తి, ఆమె నేత్రం అగ్నిహోత్రం, ఆమె రూపం శక్తి రూపం. ఇంతకీ అది దయ్య పిల్ల? దయ్యమో దైవమో తెలుస్తాను. ఆ బాలిక ఆభరణమో వస్త్రమో తీసుకురండి, అంజనం వేస్తాను. ఆమె ఎవరో చూస్తాను, వెళ్ళండి. నీకు పండ్లు పొలములు ఇచ్చేదను, రాజు వేలికు నా పెద్ద ఉంగరము నాకు తెచ్చివ్వవా? హాయ్ జీపు. అయ్యారే, ఈ వాహనము కడు ఆశ్చర్యజనకముగా ఉన్నదే. దీనిని ఏమందరు? దీన్ని జీప్ అందరు. ఎక్కక్క రా. ఈ వాహనమే కాక పేరును బహు చిత్రముగా ఉన్నది. పౌరాణిక పుగ్గుంట చూడబోతే నువ్వు మా అత్తిలి గుర్రం రత్నపాప కూతురు మేనకలా ఉన్నావు? కాదు, మేనక ఇంద్ర సభ అందే ఉన్నది. నేను ఒంటరిగా కార్యార్థినే వచ్చి తిని. ఓహో, అట్లనా? మేమే పొరపాటు పడితే. ఎవరో పిచ్చేవాళ్ళగా ఉన్నారు, సరదాగా అలా వెళ్దాం పదక్క. రాజుకు తెలిసినా దూషించనేమో. రాజు ఏమి అనడక్క, పోనీ అక్క పోనీ. మేం చెప్తాంగా, ఈ రథములు నడుపుటకు అశ్వములేవి? ఓహో, గుర్రాలా ఇందులో ఉన్నాయి. ఏమి మానవుని చతురత, ఇందున అశ్వములా? అక్క అదిగో స్విచ్ తిప్పక్క. అక్క స్విచ్ తిప్పక్క. ఆ కాల్ దగ్గర ఉంది, అది నొక్కు. గేరే అక్క, గేర్ గేర్, ఇదే గేర్. అర్థమైన లేడీస్ అందరినీ ఇంట్లో పెట్టుకోవద్దంటే విన్నావా? నీ ముద్దుల పిల్లలందరినీ జీప్ ఎక్కించుకుని ఆవిడ గోసు. నీ పని గోవిందాసు. పిల్లలు చంపేద్దామన్న ఈ ప్రయత్నం? క్షమించి మానవ. నువ్వెవరో ఎక్కడి నుంచి ఎందుకు వచ్చావో తెలియకపోయినా ఒంటరిదాన్ని జాలిపోయి నా ఇంట్లో చోటిచ్చాను. ఎప్పటికైనా నీకు సంబంధించిన మనుషులు వస్తే నేను జాగ్రత్తగా అప్పచెప్పాలని ఉద్దేశం మాలో ఒకరిగా ఉండిచ్చాను. దాని ప్రతిఫలంగా ఆ పసిగంధం చంపడానికి ప్రయత్నం చేశావు. కాదు మానవ. ఇక మీద నా ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు. జనాకి బాబు, జనాకి
మహాద్భుతం. ఆ బాలిక మానవ కన్య కాదు, దేవకన్య. స్వామి ఏమిటి మీరు అనేది? అవను మిత్రమా, నా ఆశయం సిద్ధించబోతుంది. ఇటు చూడండి, నలుగురు ఉత్తమ జాతి కన్యలు, ఐదవ స్థానం ఆ దేవకన్యది. నాకేం అర్థం కావట్లేదు స్వామి. నేడు త్రయోదశి, రేపు చతుర్దశి, ఎల్లుండి కార్తీక పౌర్ణమి. ఆ రోజు సూర్యోదయం నుంచి మంత్రజపం చేస్తాను. సరిగ్గా సూర్యాస్తమయంలోగా పంచకన్యలను అగ్నికి ఆహుతి చేస్తాను. ఆ భస్మంతో కాలభైరవుడికి అభిషేకం చేస్తాను. ఆ తర్వాత నిత్య యవనం, త్రిలోకాధిపత్యం. స్వామి, మీ కోరిక తప్పగా నెరవేరుతుంది. అవను మిత్రమా, ఆ కన్యని నాకు అప్పగించు, నీకు అంతులేని సంపదలిస్తా. ఇప్పుడే దాన్ని ఈడ్చుకొచ్చి మీ కాళ్ల మీద పడేస్తా. మాట చెప్తే కోపడవు కదూ? ఏమిటది? అదిగో కోపడుతున్నావు. సరే కోపడను, చెప్పండి. అక్కని మేమే జీప్ తోలమన్నావు రాజు. తనేమో నడపను, రాజు చూస్తే కోపడతాడు అంది. నీకేం పర్వాలేదని మేమే బలవంతం చేశాం. నిజమా? ఒట్టు, అక్క తప్పేమీ లేదు రాజు. పాపం అక్క ఏమైపోయిందో. అయితే ఇంద్రజా, 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 చెప్పింది నిజమా రాజు? నిజమే మేడం. కోపంలో ఇంద్రజను కొట్టి అమానుషంగా ప్రవర్తించాను. తన గురించి పేపర్లో ప్రకటన ఇచ్చి తన వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకి అప్పగిద్దాం అనుకున్నాను. కానీ తొందరపడి ఇప్పుడు తను ఎక్కడుందో ఏమైపోయిందో. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అప్పబో ద వరల్డ్ సో హై, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. ఇంద్రజా. రాజు, నన్ను ఎప్పుడు తింగరు పుచ్చి కేవీ పిచ్చి భాష అని ఎగతాళి చేసేవాడివి కదా, అందుకే భాష నేర్చుకుందామని ఇక్కడ చేరాను. అవును రాజు, జరిగిందంతా దాచిపెట్టింది. పైగా నువ్వే తన్ని స్కూల్లో చేరమన్నావని చెప్పింది. ఇలాంటి ఏకసంధా గ్రహిణి నేనెక్కడా చూడలేదు. పొద్దున్నుంచి 5 క్లాసుల్లో కూర్చుంది, విన్న పాఠాలన్నిటినీ టకటక అప్పగించేసింది. రాజు, నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేసింది. CAT క్యాట్, RAT ర్యాట్. Raju is a good boy. Yela undi manava Indraja, ninu kuttanu kada, naa meeda koopam galedu. Muttuga kuttavuga, teeyaga undi. వెళ్ళువాటేస్తుంటే వారెవా,
సార్, అలా సినిమా కష్టాలు వచ్చిన వాడిలాగా డల్ కొట్టేసావు ఏమిటో? సినిమా కష్టాలా అంటే ఏంటి సార్? అంటే భర్తకి బ్లడ్ క్యాన్సర్, భార్యకి బ్రెయిన్ ట్యూమర్, పెద్ద కొడుకు గుడ్డి, పెద్ద కూతురు మూగది, రెండో కొడుకు నత్తి, రెండో కూతురు చెముడు, మూడో కొడుకు కుంటి, మూడో కూతురు మరుగుజ్జు, ఇలాగా అన్ని కష్టాలు ప్యాకేజ్ డీల్లా కలిసి ఉంటే వాటినే సినిమా కష్టాలు అంటారు. నా కష్టాలు వేరు సార్. నాకే గనక ఏ దేవుడైనా ప్రత్యక్షమైతే వెంటనే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటాను సార్. దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావా? ఆహా, ఎక్కడికో వెళ్ళిపోయావురా మాలోకం. అవును సార్, ఎంతో ఎత్తుకి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను సార్. అక్కడ పక్కన ఒక లోతైన లోయ ఉందా? ఉంది సార్. తక్కడే అందులో జంప్ చేసి చచ్చిపో, పీడ వదులుతుంది సార్. లేకపోతే దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావు, ఐజీ అవ్వాలని కోరుకోవాలరా? నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా? ఏం కోరుకుంటారు సార్? కానిస్టేబుల్ అవ్వాలని సార్. నీ జబ్బు నాకు వచ్చేసిందిరా, హోమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటానరా. ఎస్ సార్. నమస్కారం ఎస్ఐ గారు. ఏమిటి ఈవేళ బండి పంపించలేదు ఏమిటండి? కాస్త పని ఉండి బండి పంపలేదో. అలా అంటే ఎలా అండి? ఈవేళ రేవు పెట్టించాల్సిన రోజు అవునా కాదా? అవును అనుకో. అదేనండి, ఇలా మర్చిపోతే ఎలాగండి?
రండి రండి రండి, కూర్చుకోండి కూర్చుకోండి. ఇవాళ కాస్త బతకంగా ఉందో. అదిగో 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 అదిగో, అదే మీరు ఉద్యోగంలో ఇలా బతికిస్తే ఎలా పైకి వస్తారండి? ఈవేళ రేవు పెట్టకపోతే మరి ఎల్లుండేమో రెండు రేవులు అంటూ నన్ను కొళ్ళబడి చేస్తారు, నేను భరించలేను. చూడండి, ఈవేళ రేవు ఇవ్వాలే, ఎల్లుండ రేవు ఎల్లుండే. కాస్త ఉత్సాహం తెచ్చుకుని మీరు కొంచెం లేవండి బాబు, నాకు ఒళ్ళు తిమ్మిరిగా ఉండండి. ఏంటండి లాఠీ వీక్ అయిపోయింది, హ్యాండ్ ఏమో లూజ్ అయిపోయింది, ఇంకేమి కొడతారు మీరు? కొట్టండి కొట్టండి. అవును ఇంద్రజ, ప్రతి వార్షికోత్సవం రాజు చేతుల మీదుగా జరుగుతుంది. తనే వచ్చి స్వయంగా పిల్లలందరికీ స్వీట్స్ పంచుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజు లేనిదే ఈ విద్యావనం లేదు. ఎందుకంటే ఈ విద్యావనం వెనుక రాజు కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. కంపల్పూర్ రాణి కేసు ఇన్వెస్టిగేట్ చేయటం నన్ను పంపారు. ఐసీ రండి కూర్చోండి.
సంబల్పూర్ రాణి రాజు దగ్గర ఉందని చెప్పేద్దామా సార్? ఒరే మాలోకం, నీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి నాయన? కింద ఉన్నాయి సార్. ఆ కాళ్ళు గోక్కునట్టు యాక్ట్ చేస్తూ నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. దయచేసి ఈ ఒక రహస్యాన్ని దాచరా లౌడ్ స్పీకర్ వెదవా. ఆ పిల్ల విషయం బయట పెడితే నగల విషయం బయటకి వచ్చి మన ఇద్దరిని బొక్కులోకి తోసి తదికినతో తదికినతో తగతిమి తదికినతో. అయ్యో బాబాయ్, అయితే నేను ఏమి చెప్పను. ఇన్స్పెక్టర్, ఈ దుర్మార్గుడు విద్యావరం మీద బాంబులతో దాడి చేసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. రండి, రిపోర్ట్ రాసిస్తాను. ఇన్స్పెక్టర్, నాకు అరగంట లోపల బెయిల్ అరేంజ్ చేయాలి. ఎస్ సార్. నీవు భూలోకములకు వెళ్ళిన పని ఏమి? నీవు చేయుచున్నది కార్తీక పౌర్ణమి సమీపించుతున్నది. అంగుళీకమును గ్రహించి త్వరపడిరా. డాక్టర్, మీరు చెరండి. ఇంద్రజని తీసుకుపోతూ ఆ దుర్మార్గులు పేల్చిన బాంబుల వల్ల బుజ్జికి బాగా దెబ్బలు తగిలే రాజు. అవును రాజు, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. తెల్లవారడమే కష్టం అనిపిస్తోంది. ఎందుకు రాజు ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారా? లేదమ్మా, నీకు తొందరగా తగ్గిపోతుందని చెప్పారు. అబ్బద్దో, చూసావక్క రాజు ఎలా ఏడుస్తున్నాడు. నేను లేకపోతే రాజు ఉండలేడు. అందుకని రాజుని నువ్వే చూసుకోవాలక్క. నేను లేకపోతే రాజు అన్నం తిన్నాడు. అక్క, రాజుని బాగా చూసుకుంటానని మాట ఇవ్వా. రాజు అక్క ఇక్కడే ఉండిపోతుంది. తనని నువ్వు తిట్టకూడదు, కోపడకూడదు. మీరిద్దరు ఒక జట్టు. అక్క, ఈ ఉంగరం కావాలని అడిగావుగా, తీసుకో. నేను పయనించి మీ ఇద్దరిని చూసినే ఉండగా రానున్నది కార్తీక పౌర్ణమి. ఆలోగా నీవు అంగుళీకముతో రాణిచో స్వర్గలోక ప్రవేశము లేక దైవత్వమును కోల్పోయేదా. ఎక్కడికి వెళ్ళకూడదు, నేను పయనించి మీ ఇద్దరిని చూసినే ఉండగా శాశ్వతముగా మానవ కన్యగా మిగిలిపోయేది.
రాజు, బుజ్జి డబ్బులన్నీ పోయాయి చూడు. అమ్మా బుజ్జి, ఏమిటమ్మా నేను చూస్తుంది? నిజం రాజు, ఇందాక అక్క ఇలా చేయి చాపింది, నీళ్లు గ్లాసు ఎగరకుంటూ వచ్చింది, బుజ్జి నోట్లో నీళ్లు పోసింది. నాకు భయమేసి కళ్ళ మూసుకున్నాను. అక్క మామూలు మనిషి కాదు రాజు. దేవకన్య అని చెప్పిన మాట నిజమేనన్నమాట. బాబి, ఇప్పుడు ఇంద్రజ ఎక్కడుంది? ఇంట్లో ఎక్కడో కనిపించట్లేదు. అవును, అంతా వెతికాం. అలాగా, రండి నాతో రండి. కమా. నాకేం పాలుపోవటం లేదే. గడువు గుర్తుకొచ్చే వెళ్ళిపోదామని బయలుదేరాను. ఆ మానిస సహచర్యములోని మధురిమ, ఆ పసి మనసుల మైత్రిలోని ఆప్యాయత నా కాళ్లకు బంధాలు వేసి నన్ను ఆపివేశాయి. వెళ్ళక తప్పదు, వెళ్ళలేకపోతున్నాను. ఉండాలని ఉంది, ఉండలేను. అటు తండ్రి ఆజ్ఞ, ఇటు మానవుల ఆత్మీయత, ఏం చేయనే. అక్కడే ఆగిపోయారే గజేంద్ర, రండి. ఏం పర్వాలేదు, రండి. పిల్లలు భయపడుతున్నారు, మీరు వెళ్ళండి. వెళ్ళు 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 వెళ్ళండి త్వరగా. అవును, కానీ మీకు మాత్రం నేను దేవకన్యను కాను. మీరెప్పుడు నన్ను ఇలాగి మేడని పిలవాలి. రాజు నన్ను ఇంకరు బుచ్చి అని పిలవాలి. ఇంద్రజా, ఇది కళ నిజమా? కళ కాదు రాజు, కథ. నిజమైన కథ. నువ్వు ఇంద్రపుత్రికను, జారు విడుచుకున్న మహిమగల ఈ ఉంగరాన్ని నీ నుంచి సంగ్రహించి వెళ్ళిపోవాలన్న స్వార్థంతో ఈ లోకానికి దిగి వచ్చాను. అనాథల్ని ఆదరించే మంచి మనిషిగా, దుర్మార్గుల పాలకి సింహస్వప్నంలా నిలిచే దుష్ట శిక్షకుడిగా నిన్ను చూసి నీ సహృదయతకు జోహార్లు అర్పించాలని ఆగిపోయాను. కానీ నిన్ను గుర్తించక నేను నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను ఇంద్రజ. నిన్ను అనరాని మాటలు అన్నాను. దేవకన్యమైన నిన్ను
ఈ చెరుతో గాయపరిచాను. ఈ చేతిని తెలుగు జిలుగు అన్ని తెలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గవల తెలిపే నాలో విరిసి జతిలో నిన్నే కలిపి దేవగానమంతా ఎంకి పాటలాయ మనసు
మంత్రమాయ భౌష మనస వాచా వలచి వేల కళ్ళే వచ్చి జ్ఞాన కళ్ళే మారే గుణము గుణము అన్ని కుదిరి దెబ్బ తీసైనా సరే ఆ రాజుగాడిని పడగొట్టి ఇంద్రజని మీకు అప్పగించే బాధ్యత మాది. ఆ స్వామీజీ రాక రాక మా హోటల్కి వచ్చారు. మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. గోరలో ఆ రాజుగాడి రక్తం ఇలా విస్కీ ఇలా తాగేయాలని ఉంది. ఆ రాజుగాడి ఎముకల్ని ఈ చిప్స్ విరిచేయాలని. రాజుగాడి నాశనాన్ని ఆ పిల్ల మనకు దక్కాలని కోరుకుంటూ ఇలా కనిపించకుండా కనికట్టు ప్రదర్శించడం మొగతనం అనుకుంటున్నావరా? ధైర్యం ఉంటే మా కళ్ళు కనిపించు. నన్ను మీరు చూడగలరా? నువ్వు కనపడగలిగితే మేము చూడగలగడం మాకు ఈజీ. అధర్మానికి ధర్మాన్ని చూసే శక్తి చాలదు. చెడ్డ ఆలోచనలు ఉన్న మీకు మంచిని చూసే ధైర్యం చాలదు. కావాలంటే చూడండి. దుర్మార్గం నిండిన కళ్ళకి సన్మార్గపు విశ్వరూపం ఎంత పెద్దదిగా కనిపిస్తుందో తెలుసుకున్నారా? తెలుసుకున్నాం బాబు. ముందు నువ్వు మామూలు మనిషి వైపు. సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీరేం చెప్పినా అది మేము చేస్తాం. రాజుగారు ఇప్పుడేం చేయాలో చెప్పండి. నువ్వు అవమానించిన భారతీదేవి గారిని క్షమాపణ కోరు. క్షమాపణ ఏంటండి? కాళ్ళ మీద పడిపోతాను. ధ్వంసం చేసిన విద్యావనం కొత్త కొత్త భవనాలు కట్టిస్తాను. కావాలంటే బ్లాంక్ చెక్ రాసిస్తాను. మేనేజర్ నువ్వు వెళ్ళి భారతీదేవి గారిని త్వరగా తీసుకురా. ఇమీడియట్లీ. ఇందుజ ఇదిగో ఉంగరం. రా.
మీ అక్క చేతికి ఉన్న బంగారాన్ని తెచ్చి నాకివ్వు. నువ్వు తెగలవు, వెళ్ళు. అదిగో భారతమ్మ వచ్చారు. నమస్కారం అమ్మా. మీరు చెక్ తీసుకోకపోతే రాజుగారు చెప్పు తీస్తారు. ఏమిటి బుజ్జి? వాళ్ళని నేను ఏడిపిస్తాను. ఆ బొంగరేవో పరిస్థితి. బాలిక నాతోరా, నా శక్తి చూపిస్తా, నిన్ను పైకి పంపే ఏర్పాటు చేస్తా. నీ సహాయం నాకు అక్కర్లేదు. రాజు శక్తి మీద నాకు నమ్మకం ఉంది. రాజు అల్పుడు, సామాన్య మానవుడు. నేను మహాద్రష్టని, సర్వశక్తి సంపన్నుండి. మంచిని కోరే మానవ శక్తి ముందు ప్రపంచ నాశనాన్ని కోరే నీలాంటి దుష్ట శక్తులు ఏనాటికైనా తలవంచక తప్పదు. ఆ మంచి మనుషుల నాశనానికి ప్రయత్నించే నీలాంటి రాక్షసుల అంతం చూసి వెళ్లడం కోసమే నేను ఈ లోకంలో ఆగిపోయాను. నువ్వు అల్పుడు అనుకుంటున్న రాజు జగదీక వీరుడు ఏదో ఒక రోజు నీ పతనాన్ని చూస్తాడు. అదే అసాధ్యం. ఇదే సాధ్యం. నీ ఓటమే తథ్యం. ఎందరో అమాయకులైన ఆడపిల్లలను ఆట బొమ్మలుగా చేసే రాక్షసుడివి నువ్వేనని నా ఎంక్వైరీలో తెలిసింది. ఇన్స్పెక్టర్, మహాదృష్ట గురించి నువ్వు తెలుసుకున్న నిజం నీతో పాటే భూస్థాపితమైపోవాలి. ఈ శవమే రాజుని, ఆ పిల్లని వేరు చేయాలి. ఆ ఇంద్రజా ఈ శవం ద్వారా మన వశం కావాలి. ఈ మృతదేహాన్ని రాజు ఇంటి దగ్గర పడింది. కానిస్టేబుల్స్ కిందకెళ్ళి వెతకండి. ఎస్సీ గారు, ఏమిటిది? చెప్తాను చెప్తాను. నీళ్ళలో కూడా వెతకండి. ఎస్సీ గారు, ఏం జరిగింది? వెయిట్ వెయిట్. ఓ మై గాడ్, ఎవరిది? నువ్వు ఎవరిని హత్య చేశావో వారిది. నేను హత్య చేయడం ఏమిటి? పోలీస్ స్టేషన్కి వచ్చి తీరిక ఆశ్చర్యపోదు గాని. కమాన్, అరెస్ట్ చేయండి. మా రాజుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆ రాజుగారి సంగతి తేలింది, ఈ రాణి గారి సంగతి తెలుస్తాం. ఏయ్, మళ్ళీ వెతకండి వెతకండి. ఏంటి గొడవ ఇక్కడ? గొడవ ఏమిటి బే? మహాదష్ట స్వాములు వారు చెప్పారు ఇది మామూలు మనిషి కాదు, మంత్రగత్తి అని. నేను నేను మంత్రగత్తిన కాదు. పాపం దిగొచ్చింది దేవకన్య.
అయ్యో అమ్మో, సెంట్రిక్స్, మేక్స్, బాటిల్స్, ఎండుమిరపకాయస్. అమ్మో, ఇది నిజంగా మంత్రగత్తె. ఓసారి ఫోటో తీస్తే అందరూ పడ్డారు. ఇదొకటి తప్ప. ఈ పిల్లనా? నిజమే. ఒకసారి అమ్మి పెట్టమని నగల మొట్టిచ్చింది మహాతల్లి. చీరలు విప్పితే అందులో రాళ్ళు, రప్పలు, మొక్కలు, చెప్పలు. అమ్మో, అప్పుడే అనుకున్నాను ఈవిడేదో ఆడమాయల మరాఠీ అని. చెప్పితే సస్తారని. మాకంత అదృష్టం కూడా. బాబు, పొద్దున్నే మా తల్లిని మాదా కొలవ అడిగితే బియ్యం వేసింది బాబు. మొత్తం అంతా నెత్రుకుడైపోయింది బాబు. ఇంకా చూస్తారు ఎక్కడ ఇంటికి నేను శవం బయటపడ్డాక. నా చరణం నీకు శరణం. కుట్ర కుతంత్రం, మోసం, దగా, వంచనా, ద్రోహం మాకు వెన్నెతో పెట్టిన విద్య. ఇప్పుడు నువ్వు రెక్కలు తెగిన పక్షివి. మహాత్ములైన మహాద్రష్ట నెత్రబొట్టు నేల మీద పడితే ఊరు వల్లకాడైపోతుంది. మహానుభావుడు మహాద్రష్ట నెత్తురు కళ్ళ చూసిన నిన్నెవ్వరూ క్షమించరు. మహాజల్లారా, చూస్తారే దీన్ని కూడా నెత్తుల్లో చేలా కొట్టండి. వీడి దేవుడు కొట్టండ్రా. అప్పగించండి. Yeah.
ఏంటయ్యా ఎక్కడికి వెళ్ళారు? నమస్కారం ఎస్ఐ గారు, సమయానికి వచ్చారు. ఒక్కసారి ఆ టోపీ అక్కడ పెట్టి లోపలికి వస్తారా? ఆ నగల గురించి నిజం చెప్పబోతారా? రండి 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 రండి. ఇక్కడే ఉండు. ఏంటయ్యా నన్ను ఉదికి గంజి పట్టి ఇస్త్రీ చేశారు? నీకేం పిచ్చే కిందా దయ్యం పట్టిందా? నాకు పిచ్చి, నీకు పిచ్చి. అది మాయ పిల్ల వస్తువులు మాయమైనంటే నమ్మేరా? రెండు రోజులకు ఒకసారి రేవు పెట్టి ఉతికారు కదయ్యా నన్ను. ఏమించి రెండు రోజులకు ఒకసారి రేవు పెట్టి ఒకసారి ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి రివెంజ్ ఫార్ములా సార్. వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అయితే వాళ్లతోనే చావు. రోజు ఉదికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి మార్త పెడతారు. Thank you.
వద్దు ఇంద్రజ, ఈ దుష్ట శక్తిని అంతం చేయడానికి దివ్య శక్తులతో పని లేదు, ఈ మానవ శక్తి చాలు. Oh!
వెళ్ళిరా ఇంద్రజ, ఓ గైడ్గా ఎంతో మంది మనుషులకు అందాలు చూపించి ఆనందంగా వీడ్కోలు చెప్పేవాణ్ణి. కానీ దేవకన్యవైన నీకు మా లోకంలోని కష్టాలు, కన్నీళ్లు, మోసాలు, ద్వేషాలు, విధ్వంసాలు, వైషమ్యాలు చవి చూపించి కన్నీటితో వీడ్కోలిస్తున్నాను. స్నేహానికి వీడ్కోలు చెప్పడం ఆలస్యమైతే అక్కడ స్వర్గద్వారాలు మూసుకుపోతాయి. పౌర్ణమి ఘడియలు సమీపిస్తున్నాయి. వెళ్ళు మిత్రమా, తిరిగి రాని నేస్తమా, బయలుదేరు.